చెప్పేటువంటి ఒక పత్రికా విలేకరణ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. అలాగే వీకెండ్ ప్రోగ్రాం పెట్టేటువంటి ఒక రాజకీయ నాయకుడిని కూడా పెట్టుకున్నాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారు 14, 15, 16 తారీఖులో 15, 16, 17 తారీఖులో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాడు జనవాణి అని. జనవాణి అంటే ఏంటి, సిగ్గు శరం ఉండాలి కదా, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకాంక్ష జనవాణి. దాన్ని చెడగొట్టడానికి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకుని ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులకి ఆశపడి ఆ ప్రాంతంలో గాజువాకలో పోటీ చేస్తే చిత్తు చిత్తుగా ఓడిచ్చారు. ఉత్తరాంధ్రలో ఆయనకు ఒక సీటు కూడా రాలేదు అన్నటువంటి ఒక దుగ్ధతో ఆ ప్రాంత ప్రజల మీద కసి పెట్టుకున్నాడు. నేను గాజువాకలో పోటీ చేస్తే నా కొడుకు నన్ను ఓడిస్తారా, వీళ్ళని సర్వనాశనం చేయాలి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతానికి ఏమీ రాకుండా చెడగొట్టాలి. ఆ బీజేపీతో కలిసి వాళ్ళకు ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా తీంచేసే ప్రయత్నం, ఇప్పుడు రాజధాని వస్తుందంటే ఆ ప్రయత్నాన్ని కూడా ఆపాలన్నటువంటి ఉద్దేశంతో చాలా దుర్మార్గంగా అతని స్వలాభానికి చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి చిల్లరకు ఆశపడి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి గనక చిత్తశుద్ధి ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. నేను చంద్రబాబు నాయుడు లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర బిస్కెట్లు ఏరుకునేటువంటి కొన్ని పార్టీలు అక్కడ ఉన్నటువంటి అమరావతిలో భూములు కొనుక్కున్నటువంటి రైతులు మేము బాగుండాలన్నటువంటి ఉద్దేశం కాకుండా అన్ని ప్రాంతాలు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేయాలి. ఇది పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి, అతను రాజకీయ అజ్ఞానం అని చెప్పి మరొకసారి నిరూపించుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. వెళ్ళినా కూడా ఏమీ కాదు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్ష ముందు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 3 జిల్లాలు 34 నియోజకవర్గాలు దాదాపు 1 కోటి మంది జనాభా ఆకాంక్ష ముందో పవన్ కళ్యాణ్ని కాండ్రించి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉమ్మేస్తే గాజువాకలో కొట్టుకుపోయినట్టు అతను అతని పార్టీ అతని దత్త తండ్రి చంద్రబాబు నాయుడు కూడా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ కొట్టుకుపోతారు, ట్విట్టర్లో పెడతాడు. ఆ ట్విట్టర్లో పాపం 25 జిల్లాలు అని చెబుతాడు. అసలు ఈ రాష్ట్రం ఎన్ని జిల్లాలో కూడా ఆయన తెలదు. ఎవడాడు ఆ లోకేష్ ట్విట్టర్ ఉన్నా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఒకటే ఆపరేట్ చేస్తారు, అంటే ఆడిపెట్టిన ఇద్దరు కొడుతూ ఉంటారు. కాబట్టి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్.